సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు కూడా మారుస్తామని తెలిపారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. కేటీఆర్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దామని ఎద్దేవా చేశారు. తెలంగాణలో విగ్రహం వివాదంపై ఇవాళ స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు, మరికాసేపట్లో టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఆది శ్రీనివాస్ గారు, అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి వినండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు, తన పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీ హిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా. రైట్, ఆది శ్రీనివాస్ గారు, ఏంటి తెలంగాణలో ఈ విగ్రహం వివాదం? రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ఎదుటి పెట్టడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి? ఇది కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న. రాజీవ్ గాంధీకి తెలంగాణకు పెనవేసుకున్న అనుబంధం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. సోనియా గాంధీ గారు భర్త రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా తమ తల్లి దేశ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కుమారుడుగా ఈ దేశానికి రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రధానిగా కాబడి పల్లెలు బాగుంటే, పల్లెల సీమలు బాగుంటే పట్టణాలు బాగుంటుంది, దేశం బాగుంటుందని చెప్పి ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు విడుదల చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు, 18 సంవత్సరాలకి ఓటకు కల్పించి ఈనాడు ఈ అరచేతిలో వైకుంఠం సెల్ ఫోన్ ప్రపంచాన్ని ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఓ మహోన్నత వ్యక్తి, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకుడు, రేపు వారి జయంతి వేడుకలు ఘనంగా జరిపోతున్నాం 20 ఆగస్టు. అలాంటి రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సంబంధం ఏంటంటే, అసలు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం, వారి కుటుంబం, గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన సేవలు ఈరోజు వీళ్ళు మర్చిపోయి తెలంగాణకి ఏం సంబంధం అంటే, ఆనాడు తెలంగాణకు సంబంధం ఉంది కాబట్టి హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు వారి పేరు పెట్టినాం. ఇప్పుడు వారే చదివినారు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పేర్లు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి చదివి, అంటే వారు రాకట్టే ముందే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు గుర్తించి ప్రాంతంలో వారి పేరు మీద అనేక రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, అనేక వాటికి మనం పెట్టుకున్నాం. ఈరోజు తెలంగాణ తల్లి, మేము విగ్రహం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి, మట్టితో కూడుకున్న తల్లి, తెలంగాణ సంస్కృతి బింబమిప్పించేటువంటి తల్లి విగ్రహం నమూనా చేస్తున్నాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము పెట్టాలనుకుంటున్నాం సచివాలయం లోపల, ఆడం బ్రహ్మాండంగా తెలంగాణ తల్లిని గౌరవించుకుంటాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ బొమ్మ గారు అక్కడ పెడతామనుకుంటే, విగ్రహాన్ని పెడతామనుకుంటే అభినందించవలసింది పోయి విగ్రహం మీద వివాదం తీసుకురావడం ఏంది? దానికి మరో మాట అంటున్నాడు, ఏదో రాహుల్ గాంధీ దగ్గర మార్పులు కొట్టేవాల్సి వస్తుంటే మీకు ఎక్కడ పెట్టుకోవాలని,
మా రేవంత్ రెడ్డి గారికి మార్కులు కొట్టవలసిన అవసరం ఏముంది? ఇదో మా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలపై గలమెత్తి పోరాటం చేసి వీధి వీధిన పల్లె పల్లెన పట్టణాల్లో తూర్పురబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలకు మేము అండగా నిలబడతామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేయండి. ఇప్పుడు మార్కులు కొట్టేసిన అవసరం ఏముంది మాకు? ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు ప్రతిమ రూపంలో బయట ఇప్పుడు ఈ తరానికి వారు చేసే సేవలు గుర్తించే విధంగా ఒక ప్రేరణ తీసుకొచ్చే విధంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుంటే ఎందుకు వీళ్ళు ఊరుకుంటున్నారు? అంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే జూబ్లీ హిల్స్ లో ఇంట్లోనో లేదంటే గాంధీ భవన్ లోనో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ కనుక సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పేరున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా తొలగిస్తాము. ఇది తథ్యం అని కేటీఆర్ చాలా ఓపెన్గా చెప్తున్నారు. అసలు వాళ్ళ అధికారులకు వస్త్రం చెప్పి అధికారులకు అంటున్నారు అంటున్నా, ఇంకా ఈ అహంకారపూరిత మాటలు ఏందో అంటున్నా, ఇంకా ప్రభుత్వాలు వాళ్ళే ఉంటున్నారు అంటున్నా. అరే రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడికి పెడుతున్నారు చెప్పారంటే మీరెవరు ఉంటున్నా? ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ దేశానికి సేవలు అందించిన రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని భావి తరాలకు స్ఫూర్తిగా ప్రేరణ ఉండడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెవరు జూబ్లీస్ మా ఇంట్లో పెట్టుకోమనడానికి, నువ్వెవరు గాంధీ భవన్ పెట్టుకోమనడానికి, అది విధానం కాదు కదా. ఈరోజు మీరు మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ నేతగా వారు ఇచ్చే గౌరవాన్ని తీసుకోవాలి. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతుందో మీరు చెప్పే సూచన సలహాలు ఇప్పుడు ఇంకా వితండవాదము లేదంటే ఘర్షణాత్మకమైన వైఖరితో ముందుకు పోవాలని చెప్పి అనుకునేటువంటి విధానం సరైనది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలు మాకు 8 మాసాలు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ 8 మాసాలలో మేము అనేక లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని నెట్టి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మేము వచ్చిన తర్వాత ఓవైపు నెలకు 5,000 కోట్ల మిత్తే కట్టుకుంటూ ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు అభినందించాల్సింది పోయి ప్రజ నేను నాకు ఒకటి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ప్రజాబౌలిలోకి చొచ్చుకొని పోయినారు. 8 మాసాల్లోపనే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కావాలని వీరి వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు రాజీవ్ గాంధీ గారు గాంధీ కుటుంబం చేసినటువంటి పరిపాలన చూసారు కాబట్టి తప్పనిసరి రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడానికి స్వాగతిస్తారు. కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళు అడుగుతుంటే తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఓకే, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీకి తెలంగాణ సంబంధం ఉంది. ఓకే, రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రధానిగా, ఈ దేశ ప్రధానిగా అనేక సేవలు అందించి ఇంతకుముందు చెప్పిన వారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి వారిగా ఇప్పుడు మీరు అసలు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే, టీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వారి పేరు వచ్చింది అంటున్నారు. రాజీవ్ రాధర్ వారు ఇప్పుడు కేటీఆర్ గారు ఎన్ని చదివిండు, ఎందుకు పెట్టవలసి వచ్చింది? రాజీవ్ గాంధీ గౌరవాన్ని ఎక్కడ? బీఆర్ఎస్ గత 10 ఏళ్ళలో అధికారంలో ఉంది, మీరు వచ్చి 8 నెలలు అవుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కడైనా రాజీవ్ గాంధీ గౌరవాన్ని ఏమైనా తగ్గించిందా? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ పేరే ఉంది, నేను మీకే చెప్తున్నా. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చలేదు, కంటిన్యూ చేస్తున్నాము. తర్వాత రాజీవ్ గాంధీ 888 బాసర్లో ఉన్న 888 ఆయన పేరు మీద ఉంది, మేము దాన్ని మార్చలేదు. రాజీవ్ గాంధీ రహదారి, రాజీవ్ రహదారి మాకు తెలుసు, కరీంనగర్ వెళ్ళేదారు, మీ నియోజకవర్గం వెళ్ళేదారు రాజీవ్ రహదారి అని మనం అంటాం, దాని పేరు మార్చలేదు. అది కూడా ఇప్పుడు చెప్తున్నారు కేటీఆర్, అది వాస్తవమే కదా? ప్రజలలోకి బలీయంగా పథకాలు వేరే పేరుని చేరినాయి కాబట్టి వాటిని టచ్ చేయడానికి సాధించలేరు, భవిష్యత్తులో కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు, సాధిస్తారని అనుకోలేను. ఓకే, అనుకోను. రాజీవ్ గాంధీ గారి పేరు మీద పెట్టిన పథకాలన్నీ ప్రజాబౌల్యం చొచ్చుకొని పోయినాయి కాబట్టి వాళ్ళు టచ్ చేయడానికి వాళ్ళు సాహస పడలేరు, భయపడ్డారు. రేపు కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని టచ్ చేస్తారని అనుకో, ఒక టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగా ఆనాటి పరిస్థితి నాకు తెలిసిన అసలు వాళ్ళు అధికారులకు వస్తాయి కదండి, అసలు వాళ్ళు పగటి కాళ్ళు అంటున్నారు, అసలు అధికారులకు వస్తాయి కదా అలాంటి మాటలు అంటే ఉడుకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఊరుకోడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి తాట తీయడానికి కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసి ముందుకు వచ్చే కార్యక్రమం ఉంటుంది తప్ప మరొకటి కాదనమాట సంగతి తెలియజేస్తా ఉన్నా. అంటే సచివాలయం అమర్జ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం అని దేశపతి శ్రీనివాస్ ఒక వ్యాఖ్య చేశారు. అసలు దేశపతి శ్రీనివాస్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ చరిత్రకి, వారసత్వానికి, ఇక్కడ జరిగిన ఉద్యమ ఘటనలకి దేంతోనైనా రాజీవ్ గాంధీకి సంబంధం ఉందా? సోనియా గాంధీ గారికి సంబంధం ఉంది, కానీ రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? పైగా అక్కడ టంగుటూరు అంజయ్య గారి విగ్రహం ఉంది, ఆ అమరజ్యోతి ముందటనే లుంబిని వనం ముందట మనకు టంగుటూరు అంజయ్య గారి విగ్రహం ఉంటుంది. ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ
రాజీవ్ గాంధీ తన వెంట తీసుకోలేదు. కారులో తీసుకోకపోతే పాపం వేరే కారులో అపసోపాలు పడుతూ అంజయ్య గారు పోయిందనేది మనందరికీ తెలుసు. ఈ సంఘటన వల్ల ఒక పార్టీ పుట్టింది, ఆ పార్టీలోంచి రేవంత్ రెడ్డి పుట్టింది. ఈ సంఘటనలోంచి తెలంగాణ తెలుగు ఆత్మగౌరవం మీద జరిగిన దాడి ఇది. ఆ తర్వాత అంజయ్య గారిని ముఖ్యమంత్రిగా కూడా తప్పించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అని, తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ఒక పార్టీ పుట్టింది, తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నుంచి పుట్టినవాడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ అంజయ్య విగ్రహం ముందట ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అంజయ్య గారు మిమ్మల్ని అవమానించి కూడా మీ ముందే నేను నిలుతున్నాను చూడండి అన్నట్టుంటుంది. తెలంగాణ చరిత్రకి, వారసత్వానికి, ఇక్కడ జరిగిన ఉద్యమ ఘటనలకి తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాపే రుద్దడం సమంజసమా? ఇది దేశపతి శ్రీనివాస్ అడుగుతున్నారు. ఇందాక కేటీఆర్ కూడా దీన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఆనాడు జరిగినటువంటి ఘటనలు, అంజయ్య గారు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, అందుకే వారిని ముఖ్యమంత్రి పీఠ పైన కూర్చునేటువంటి సందర్భం ఉంది. అండ్ బీసీ బిడ్డగా అంజయ్య గారికి ఇక్కడ కూడా అపవాది రాకుండా, ఇక్కడ కూడా అవమానం జరగకుండా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు జరగకుండా జరిగినట్టుగా ఆనాడు జరిగినటువంటి దానిపైన రాజీవ్ గాంధీ వివరణ కూడా ఆనాడు వచ్చింది, మనందరం కూడా చూసినాం. ఈ రోజు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు అంజయ్యని రాజీవ్ గాంధీ అవమానించలేదు. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ గారు నేరుగా మనకు ఒకటన మనము సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే, ఈరోజు మానిన గాయాన్ని రేపేటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదనమాట. ఓకే, ఈరోజు అంజయ్య గారి తరఫున ఆ రోజు కూడా మేము అందరం కూడా మా ఆ రోజు నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, కానీ బీసీ బిడ్డగా అంజయ్ గారి కోసం కూడా తర్వాత రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలు కూడా మనం వేస్తే బాగుంటుంది. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ కృషాంగ్ గారు. కృషాంగ్ గారు, ఏంటి విగ్రహం పైన వివాదం? చిన్నది ఏమైనా పెద్దది చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎందుకు ఈ అభ్యంతరం బీఆర్ఎస్కి? సతీష్ గారు, నంబర్ వన్, ఒకటి రాజీవ్ గాంధీ గారు అంటే భారతదేశ ప్రధానిగా అందరికీ గౌరవం ఉన్నది, మాజీ ప్రధానిగా. మీకు గుర్తుంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తను రాజీవ్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చాలా అవమానకరంగా మాట్లాడితే, అవును, ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా రియాక్ట్ కాకంటే ముందు కేసీఆర్ గారు ఈ స్టేట్మెంట్స్ రాంగ్ అని ఖండించారు. నంబర్ వన్ అది గ్రహించాలి. ఇవాళ మాకు వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ గారి మీద కక్షనో కోపమో కాదు, కానీ ఏ ప్రాంగణం అయితే, ఎందుకంటే అక్కడ ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తెలంగాణ సచివాలయం, ఇంకొకటి తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తూ అమరజ్యోతి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, మరియు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం, దాన్ని మొత్తం ఒక ప్రాంగణంగా చూసినాం. అక్కడ ఒక ఐలాండ్గా ఏర్పాటు కూడా జరిగింది. ఆ ఏర్పాటు జరిగిన ఐలాండ్ ఇంకెవరి కోసమో అయితే కాదు కదా, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహం కోసం అయితే కాదు కదా పెట్టింది. దేన్ని అయితే అక్కడ ల్యాండ్ మార్క్ చేసినామో దాంట్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ మీరు ఇంకెక్కడన్నా కట్టుకోండి. ఓకే, ఇవాళ గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా కూడా ఏమన్నా చేంజెస్ చేసినామా? ఏమన్నా నేమ్స్ రిప్లేస్ అయినాయా? ఇన్ఫ్యాక్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అట్లనే నడిచింది, రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఎయిర్పోర్టు ఉంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైతే నిర్మాణం చేపట్టాలనో అక్కడ దాని బదులు మీరు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహంని తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్? నేను జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. మీకు కేసీఆర్ గారు మాట్లాడింది అమరజ్యోతి ఏదైతే మనము ఆ రోజు ప్రాంగణంలో, ఒకవైపు రాష్ట్ర గుండెకాయ పరిపాలన గుండెకాయ సచివాలయం, ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం, సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేడ్కర్ గారి గొప్ప విగ్రహం, ప్రపంచమంతా శాంతితో, కరుణతో, ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం, ఈ ప్రాంగణం అంతా కూడా ఒక యునిక్ ప్లేస్ గా, బ్రహ్మాండంగా, ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్ లో తయారైంది. ఈ మధ్య నేను సెక్రటరీకి వచ్చి వెళ్తుంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. ఇక్కడనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది. దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిల్చుంటే సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. సో ల్యాండ్ మార్క్ చేసిన, ఐడెంటిఫై చేసిన ల్యాండ్ లోనే ఇవాళ మీరు దాన్ని రిప్లేస్ చేస్తూ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకంటే అద్భుతంగా తేబోతున్నామని కొద్దిసేపటి కిందటే ప్రభుత్వ విప్ కొనాల శ్రీనివాస్ గారు అంటున్నారు. అంటే చూడండి, ఒకటి ఇప్పుడు సరే వెనుకడిగేసి ఇవాళ రియలైజ్ అయ్యి ఇప్పుడు మేము చేసిన తర్వాత మీరు లోపల తీసుకొని వస్తామని అంటే ఫస్ట్ బ్రింగ్అట్ అఫీషియల్ డిసిషన్ ఒకటి తీసుకోనండి. ఇవాళ అఫీషియల్ తీసుకోనండి. ఇంకొకటి,
మేమేమంటే తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీకు ఓకేనా? సతీష్ గారు సచివాలయం లోపల పెడితే సచివాలయం ఉద్యోగులకో లేకుంటే ఆది శ్రీనివాస్ గారు లాంటి పెద్దల నాయకులు ప్రజాప్రతినిధులకే లాభం అవుతుంది, కానీ బయట అయితే టూరిస్ట్ ప్లేస్గా చాలా మంది వచ్చిపోతూ మనం తెలంగాణ అవతరణ దినోత్సవం మనం చేసుకున్న రోజు అయితే దండేస్తారు కదా, నివాళులర్పిస్తారు కదా, రకరకాల కార్యక్రమాలు చేపడతారు కదా, ఒక పర్యాటక కేంద్రంగా కూడా అవుతున్నది కదా. మీరు దాన్ని సెక్రటేరియట్ లోపగొట్టే ఇవాళ మేము చేస్తాము అని మీరు అనడము, అంటే డ్యామేజ్ కంట్రోల్గా మీరు సెక్రటేరియట్ లోపల మేము పెడతాం, బయట రాజీవ్ గాంధీ గారికి పెద్దగా పెడతాం, లోపల సచివాలయంలో కేవలం ముఖ్యమంత్రి గారి కోసం ఎమ్మెల్యేల కోసం పెడతాం అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఫస్ట్ మీరు చేసింది తప్ప కదా, అది ఒప్పుకోండి. మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోటున అక్కడ మీరు తొలగించేసి, ఎందుకంటే క్లియర్ ఏంటిదంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి విగ్రహం మీదనే అక్కసున్నది. మనం చూసినాం కదా, ఒక వాళ్ళే ఒక మోడల్ రిలీజ్ చేసిండ్రు కాంగ్రెస్ రంగుల్లో హస్తం గుర్తు చూపెడుతూ సోనియా గాంధీ గారు లాంటి ఒక విగ్రహాన్ని. గతంలో కదా శంకర్రావు గారు ఒక విగ్రహము గుడిగట్టి సోనియా గాంధీ గారి విగ్రహం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో విగ్రహం తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహము అది ఇదంతా కూడా చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అండ్ ఎస్, హిస్టారికల్ గా మీరు డిస్టార్ట్ చేయలేరు ఇవాళ. ఇవాళ ఎందుకు మీరు హిస్టరీ మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మాట్లాడుతాం. మీరు రాజీవ్ గాంధీ గారిని తెచ్చి మీరు రాహుల్ గాంధీ గారి తండ్రి కాబట్టి మీరు తెలంగాణకు రుద్దాలనే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ఆత్మగౌరవం మీద క్వశ్చన్ చేస్తూ తెలంగాణ తల్లినే తప్పించి మీరు రాజీవ్ గాంధీ గారికి అంజయ్య గారికి జరిగిన అవమానం గురించి మాట్లాడతాం. రైట్, రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని మీరు అడుగుతున్నారు. ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, సోనియా గాంధీ భర్తగా రాజీవ్ గాంధీ గుర్తింపు ఉంది, రాజీవ్ గాంధీ దేశ ప్రధాని, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి, అంతకు మించి ఒక ప్రొఫైల్ ఏం కావాలి ఒక విగ్రహం పెట్టడానికో లేదంటే ఒక పేరు పెట్టడానికో? ఇది కాంగ్రెస్ వెర్షన్. సతీష్ గారు, బ్రిటిషర్స్ కూడా మరి ఈ దేశాన్ని పాలించిన తర్వాత పేర్లు, బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇచ్చారు కదా అని బ్రిటిష్ వాళ్ళ విగ్రహాలు కట్టుకుంటూ కూర్చుంటామా? ఇక్కడ కాదు కదా, కొన్ని ప్రాజెక్ట్ పేర్లు కూడా ఉన్నాయి కదా సార్, ఆర్థర్ కాటన్, ధవళేశ్వర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అక్కడ చేసారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు, లేదు ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి ఉన్నదా చూడండి. ఎందుకండి, దేశంలోనే చూస్తున్నాం కదా బ్రిటిష్ పేర్లునే అన్ని కూడా మార్చుకుంటూ రకరకాల హిందీ పేర్లు పెడుతున్నారు. మేమేమంటున్నాం, ఇక్కడ తెలంగాణ పేర్లు పెట్టండి. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ సిద్ధాంతకర్తలు ఉన్నారు, తెలంగాణ పెద్దలు ఎంతో మంది ఉన్నారు, తెలంగాణ జాతిరత్నాలు ఎంతో మంది ఉన్నారు. అది కాకుండా మీరు పెట్టింది ఇప్పటి వరకు చూడండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రకరకాల యూనివర్సిటీ పేరు కానివ్వండి, స్కీమ్ల పేరు కానివ్వండి పెట్టారు కదా, కానీ తెలంగాణ తల్లికి కూడా చోటు లేకుండా తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ తండ్రి అని పెట్టేసి, మేము తెలంగాణ తల్లి కాదు రాజీవ్ గాంధీ గారు తెలంగాణ తండ్రి దండ్రీనివాస్ గారు రాజీవ్ గాంధీ తెలంగాణకు తండ్రి అంటే ఎట్లా ఒప్పుకుంటాము? తెలంగాణ తల్లి విగ్రహం గాని తెలంగాణ తల్లి అంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సరిపడని అంశం ముందు నుంచి, అది ఒక వన్ బై వన్ బయటపడుతూనే ఉందంట. మొదటి నుంచి కూడా మేము తెలంగాణ తల్లి విగ్రహం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ అంటే మట్టి పోరాటం చేసినటువంటి తల్లిగా, విప్లవ భావాలతోటి కానీ తెలంగాణ సంస్కృతికి అవలంబించేటువంటి విగ్రహ రూపంలో లేదు. ఈరోజు బూర్జువాలకు దొరసానిలాగా, ఆ రోజు చెప్పినటువంటి మాట కూడా ఒక మాట, అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలా ఉంది. తప్పనిసరిగా దాన్ని తెలంగాణ ఉట్టిపడేలా, ఈరోజు వ్యవసాయం చేస్తూ కూలీ పని చేస్తూ పోరాటం చేస్తున్నటువంటి ఒక తల్లి నమూనా విగ్రహాన్ని తీసుకోవాలని చెప్పనుకున్న కొన్ని నమూనాలు ఫిక్స్ చేసినాం. అలాంటి నమూనాను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు వాళ్ళు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అనుకున్నారు, వాళ్ళు వీడియో చూపించింది అదన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు మేము మా 8 మాసాలుగా పరిపాలన వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ కోసం మరి స్వాతంత్రం ఇస్తే బ్రిటిష్ వాళ్ళు ఫోటోలు పెట్టారన్నప్పుడు మీరు వీళ్ళేమంటారు, మా నాయకుడు ఉద్యమకారుడు, మా నాయకులకు తెలంగాణ రాకపోతుందని చెప్పండి అనమాట. అంటే ఏతుబద్ధ తెలంగాణ పోరాటం చేసినంత మాత్రాన మీ పేరు ఉండాలని చెప్పంటే సహేతుకమైనటువంటి జవాబులు ప్రశ్నలకు, కొన్ని ప్రశ్నలకు ప్రశ్న జవాబు ఉంటుంది, కొన్ని జవాబులకు ప్రశ్న దొరకదు. ఇంకొక అంశం చెప్తున్నా, తెలంగాణ సంబంధించిన అంశాలు వారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ పదాన్నే బీఆర్ఎస్ పార్టీ తీసేసినటువంటి వీళ్ళు, భారత రాష్ట్ర సమితిగా మార్చుకునేటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి మాటలు, అంటే ప్రజలు తెలంగాణ పద తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబందం తెంచుకున్న ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి మారిన తర్వాతనే. కాబట్టి మేమేమంటున్నామంటే రాజీవ్ గాంధీ గారికి ఎల్లలు అంటే ఒక దేశ ప్రధానిగా ఇంతకుముందు చెప్పిన వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక యువ నాయకుడిగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వారి విగ్రహం పెడితే అభినందించదు పోయి, మీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని
బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఇక్కడ జిల్లాలలో నియోజకవర్గ కేంద్రాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని చెప్పనుకుంటున్నాం. సచివాలయంలో పెట్టాలనుకుంటున్నామని అది అఫీషియల్ నిర్ణయం జరిగినట్టే ప్రకటన ఏమైనా వస్తుంది. ఇప్పుడు సచివాలయం లోపల సచివాలయం బయట ఇప్పుడు వారు చెప్తున్న సూచనలు తీసుకుంటాము. తెలంగాణ తల్లి టూరిజం పెయింట్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి ప్రజల నుంచి వస్తే మంచి కూడల్లోనే ఇంకా ఆ సచివాలయంలో పెట్టుకుందాం. ఇప్పుడు అసెంబ్లీ ఆవర్లో మహామానీయులు పార్లమెంట్ ఆవర్లో మహానీయులు ఫోటోలు పెట్టుకోవాలనుకుంటున్నాం. అది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీల కోసమే కాదు కదా, వాళ్ళ గౌరవం. ఇప్పుడు తెలంగాణ తల్లిని కూడా ఈరోజు సచివాలయంలో పెట్టుకుంటూ గౌరవించినట్టు మన తెలంగాణ తల్లి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోయేటువంటి కార్యక్రమం తెలంగాణ అంతటి పరిచయం కార్యక్రమం భావించాలి తప్ప ఈరోజు వారు చెప్పినట్టుగా తెలంగాణ కూడల్లో రాష్ట్ర రాజధాని కూడల్లో మరో ప్రాంతాలు కూడా తెలంగాణ విగ్రహం కావాలంటే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణ తల్లిని గౌరవించుకుందాం. అందులో ఏమాత్రం అనడం లేదు. తెలంగాణ కోసం అందరం పోరు. సబ్బండ వర్గాలు తెలంగాణ లేదు. రైట్, మీ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. పోరాటం చేసింది, అధికారంలో ఉన్నారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే అక్కడ తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసేసి పార్టీ పేరే మార్చేసిన వాళ్ళు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, తెలంగాణ తల్లి కోసం మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో పేర్లు ఉండే కదా, ఇందిరా కాంగ్రెస్ కూడా ఉండే కదా. సో తర్వాత మార్చుకున్నారు కదా అని ఇందిరాగాంధీ గారిని వదిలేసినట్టేనా? ఇందిరాగాంధీ గారి అబ్బాయిదే కదా మీరు ఇప్పుడు పెడుతున్నది, రాజీవ్ గాంధీ గారిది. సో ఇందిరా అనే పేరు తీసేసినందుకు ఇందిరాగాంధీ గారిని వదిలేసినట్టు అవుతుందా? సో తెలంగాణ నుంచి మేము భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నందుకు కేసీఆర్ గారికి తెలంగాణకు సంబంధం లేకుండా అయిపోతుందని ఎవరైనా నమ్ముతారా? అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో మాట్లాడండి. కేసీఆర్ గారికి తెలంగాణకు సంబంధం లేదు ఎందుకంటే పేరు మార్చుకున్నారు కదా అని అంటే కాంగ్రెస్ పార్టీకి రకరకాల పేర్లుండే, ఎన్నో పేర్ల తర్వాత ఇప్పుడు ఒక పేరు వచ్చింది. ఇంకొకటి, మీరు ఏమంటున్నారు తెలంగాణ తల్లి, అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు వచ్చింది? ముందు ఎందుకంటే తెలుగు భాష ఒకటి, తెలుగు భాష వాళ్ళు కలిసి ఉండాలి మనము, తెలుగు తల్లి అని ఈ వాదనలు అవన్నీ వచ్చినప్పుడు కేవలము భాష ప్రాతిపదికన కాదు రకరకాల అంశాలు ఉన్నాయని చెప్పి మన తెలంగాణ తల్లి మన ఆత్మగౌరవం అనేసి మనం ఒక అజెండా, ఒక ఐడియాలజీని పెట్టినాం పోరాటంలో. అదొక భాగం, ఒక పొలిటికల్ రెవల్యూషన్ అయింది, ఒక ఐడియాలజికల్ రెవల్యూషన్ అయింది, కల్చరల్ ఎకనామిక్ రకరకాల గొడవలు అయినాయి. అయిన క్రమంలో మనం ఒక ఐడియాని ముందు పెట్టినాం, అది తెలంగాణ తల్లి. కానీ మీకేం కనబడుతున్నది? ఆ తెలంగాణ తల్లిలో రైతాంగం కనబడతలేదు మీకు, మహిళలు రైతుల్లాగా కనబడలేదు మీకు అని మీరు పెట్టిన వాదన. మరి మీరు ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు ఉన్న విగ్రహం పక్కన మరి నేను అంటే బాగుండదు కావచ్చు, మరి సోనియా గాంధీ గారి లాగా కనబడే తెలంగాణ రైతు ఎవరైనా కనబడుతున్నారా మీకు దాంట్లో? ఈ హస్తం గుర్తుని మీరు ప్రమోట్ చేస్తున్నారు, ముఖం మంచిగానే సోనియా గాంధీ గారి లాగుంది, కాంగ్రెస్ రంగులు వేసిరు దానికి, ఇది పట్టుకొని మీరు తెలంగాణ తల్లి తప్పబట్టి నేను అనేది సోనియా గాంధీ కనిపిస్తుందని అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. తెలంగాణ తల్లి తల్లిలా కనబడలేదు కానీ సోనియమ్మ తల్లి మాత్రం కరెక్ట్ తెలంగాణ తల్లిలా కనబడుతుంది అని అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఎవరో కాదు కదా, ఇగోండి ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నాయి, ఇగోండి విక్రమ్ ముఖ్యమంత్రి వారు దాన్ని సరిదిద్దుతున్నారు. తెలంగాణ ప్రజల ఆలోచన అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పడేస్తున్నారు. రైట్ రైట్. కృషాంక్ గారు, దీనిపైన కాంగ్రెస్ నేతలు కూడా కొందరు స్పందించారు, వాళ్ళు ఏమన్నారు ఒకసారి వినండి. ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది పద్ధతి కాదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్య విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ముందు పెట్టడం, దానికి ఫౌండేషన్ వేశాడు, ఆ తర్వాత విగ్రహం కూడా పెడతారు. ఇప్పుడు అది ఎక్కడో తెలుగు తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారు, మీరు పెట్టలే. మీకు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పెట్టలే. ఇవాళ మీకు ఆలోచన వస్తే వచ్చిండొచ్చు, కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని. ఈ ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువు. రైట్, కృషాంక్ గారు, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా విన్నారు. అసలు రాజీవ్ గాంధీ వల్ల కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు,
ఇది విహెచ్ చెప్తున్నమాట. నా సూపర్వైజేషన్లోనే కేసీఆర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో, రాజీవ్ గాంధీ నాయకత్వంలో పనిచేశారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదని కేటీఆర్ మాట్లాడటం మంచి కల్చర్ కాదు, ఇది బీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ చేసే అంశం, ఇది విహెచ్ వ్యాఖ్య. చూడండి, ఛాంపియన్ ఎవరైనా ఉన్నప్పుడు ఆ క్రెడిట్ అందరు కూడా ఓన్ చేసుకుంటారు. నేను చేపట్టి ఈయన రాజకీయాల్లోకి వచ్చిండ్రు అనేసి చెప్పుకుంటూ ఉంటారు. సరే, దాంట్లోకి నేను పోను. కానీ రెండు అంశాలు పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడినప్పుడు నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మేము తెలుగు తల్లి కాదు, మేము తెలంగాణ తల్లిని అడుగుతున్నాం. వారు తెలుగు తల్లి అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా తెలుగు తల్లికి, తెలంగాణ తల్లికి, సోనియమ్మ తల్లికి ఇవి తేడాలు తెలియకుండా ఉన్నాయి. ఆ స్పష్టత తెలుసుకోండి, నంబర్ వన్. ఇంకొకటి, సంస్కారము ఇవన్నీ కరెక్ట్ కాదు వారు అనడము. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేము ఏమో తొలగించేస్తామో తీసేస్తామో మేము అవి కాదు. చాలా గౌరవప్రదంగా కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను, చాలా క్లియర్గా చెప్పారు. మర్యాద పూర్వకంగా గౌరవంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం వస్తుందని అక్కడ ఉన్నది కాబట్టి దాన్ని అక్కడ పెడతాము. దాన్ని అంటే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం పైన అభ్యంతరమా? అసలు రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడ కూడా పెట్టకూడదన్న దానిపైన అభ్యంతరమా? ఆ ప్లేస్ లో అంటే వీళ్ళ యాటిట్యూడ్ తోనే అభ్యంతరం. మీరు మీకు రాష్ట్రంలో ఎక్కడ జాగ కనబడినట్టు కొత్తగా మీరు ఇప్పుడు మళ్ళా అదే రాజీవ్ గాంధీ లేదండి, మేమే చెప్తున్నాం కదా, మేమే దాన్ని వేరే చోటు పెడతామని చెప్తున్నాం. మేమే దాన్ని వేరే చోటు పెడతామని చెప్తున్నాం. ఇక్కడ ఏమైతుంది, రాహుల్ గాంధీ గారి దగ్గర గుడ్ పాయింట్స్ తెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారు 100 out of 100 పాయింట్స్ తెచ్చుకోవాలి. అందుకే ఏంటిది, కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడైనా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు తెలంగాణలో ఇంకెవ్వరు కనబడరు, కనబడరు. రాహుల్ గాంధీ గుడ్ లుక్స్ కోసం, రాహుల్ గాంధీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇలా చేస్తున్నారని మీరు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం బీఆర్ఎస్ రాహుల్ గాంధీని, అలాగే రాజీవ్ గాంధీని, వాళ్ళ ఫ్యామిలీని వ్యతిరేకిస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది. అట్లయితే మేము భారత్ మాత పెడతాము అని అంటాం కదా. ఎందుకంటే బీజేపీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అంటే రాజకీయంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కదా. చూడండి, నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పిన, ఒక బీజేపీ ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఖండించింది కేసీఆర్ గారు. ఇక వీళ్ళ వాస్తవం, అది వాస్తవం 100%. అది మనం డిస్కషన్ కూడా మీరు చేశారు, దాన్ని కండక్ట్ చేశారు మీరు. నేను అనేది ఏంటంటే, దీంట్లో మళ్ళా వీళ్ళకి అదే బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఇది పాత చితకాయ పచ్చడి. ఆది శ్రీనివాస్ గారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై మాకు అభ్యంతరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవసరం అయితే మేము ఎక్కడైనా పెడతాము, మేమే పెడతాము. కానీ మేము ఇక్కడ అంటున్నది ఇది ఒక యునిక్ ప్లేస్గా మేము డిసైడ్ అయిన తర్వాత అటు అమర్జ్యోతి స్తూపం కానీ, ఇటు సెక్రటేరియట్ కానీ, అటు అంబేద్కర్ విగ్రహం కానీ, ఇటు బుద్ధుడి విగ్రహం కానీ, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఇది ఒక యునిక్ ప్లేస్లా ఉంటుంది. ఆ పవిత్రత, ఆ సార్థకత దెబ్బతింటుంది అనేది మా ప్రధాన అభ్యంతరం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సరే, మా వారు పెట్టవలసిన అవసరం లేదు, మా నాయకుడి విగ్రహాన్ని మేము పెట్టుకుంటాము. మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడుగా మీరు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన కదా, వాళ్ళే అన్నారు రాజీవ్ గాంధీ గారి పేరు ఎక్కడ మార్చలేమని. అంటే ప్రజా బాలు వెళ్ళినటువంటి పథకాల పేర్లు మార్చలేని పరిస్థితులలో భవిష్యత్తులో కూడా రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టిన తర్వాత వారు నేను అనుకుంటున్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా అధికారులకు వచ్చినప్పుడు చూద్దామని చెప్పాను మాట వారు అన్నట్టుగా. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మా ప్రభుత్వం అధికారంలో రాదన్న ధైర్యంతో మీరు విగ్రహం పెడతారు. ధైర్యం వేరు, ఆ అంశం వేరు. మళ్ళా ఇంకొకటి చెప్తా, వేరు ఏమన్నారంటే ఒక గుడ్ లుక్స్ కొరకు అని. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు. ఇప్పుడు గుడ్లు, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాభవన్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొని వచ్చేయండు. ఆయన మీద రాహుల్ గాంధీ గారి గౌరవం ఉంది, సోనియా గాంధీ గౌరవం ఉంది, వీరికి వారి మీద గౌరవం ఉంది, అవకాశం కల్పించినందుకు. ఇప్పుడు గుడ్లుక్స్ కొరకే విగ్రహం పెట్టినటువంటి మాట ఏదైతుందో చిన్న మాట. లేదా వారు ప్రజా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొని పోయే విధంగా గొప్ప గొప్ప సంస్కరణలు చేసుకుని వస్తూ 24 గంటలలో 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ, వాళ్ళు ఎదుటి వాళ్ళు అధికారులు చెప్పేది విని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా నాయకుడు అట్లా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు చర్చించి ప్రతి అంశంపైన అవగాహన తీసుకుని వచ్చి 8 మాసాల్లోనే ఓ చక్కటి మార్పును తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే మాకు ఏ 15 నెలలు 2-3 సార్లు కంటే ఎక్కువ జరగలేదని, ఇప్పుడు నెలలు 2-3 సార్లు కూడా కలిసేయగలుగుతున్నాం, మా నియోజకవర్గ సభ చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నాం. అంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాబావుల్లో కాంగ్రెస్ పార్టీ పోతున్నప్పుడు ఏ చిన్న విషయాన్నైనా వితండవాదం తీసుకొని వచ్చి ఉండాలనే ఆలోచన వస్తున్నట్టు మేము భావిస్తున్నాం తప్ప మరొకటి కాదు. వారి ఖచ్చితంగా నేను అడుగుతాను. అంటే నేను ఇప్పుడు అంటుంది ఏంటంటే,
బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అధికారంలో ఉంది, ముందు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్. రాజీవ్ రహదారిని నిన్న ప్రస్తావించినట్టు పేరు మార్చలేదు, అలాగే ఉద్యానవన యూనివర్సిటీకి అటువైపు ఉన్నదానికి ఒకటి పేరుంది, అలాగే త్రిబుల్ ఐటీకి రాజీవ్ గాంధీ పేరుంది, అంతకుమించి వాళ్ళు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరుంది. అంటే మేము అది మార్చలేదు, మార్చలేనప్పుడు ఎందుకు మారుస్తున్నారు అన్నది వాళ్ళ ప్రశ్న. ఆల్రెడీ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలనేది అది ప్రీప్లాన్డ్ గానే సిద్ధమైంది. ముఖ్యమంత్రి కూడా, గత ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా మనం చూసాం. ఇప్పుడు అది చేంజ్ చేయటం అనేది సహేతుకం అవుతుందా? ఇప్పుడు మేము ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు పెట్టిన తర్వాత తీసివేస్తే ప్రమాదము, అగౌరవపరిచినట్టు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చు, తెలంగాణ ఉట్టిపడేలా, తెలంగాణను ఉట్టిపడేలా ఉండి విధ విధంగా నమూనాలు పెట్టి పెట్టాలనుకుంటూ బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నెలకొల్పుతాం. హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరీ ముంగడు కూడా, ఇంకా అనేక ప్రజాస్థలం ఉంది. ఎక్కడైతే తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి, ప్రభుత్వం తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు, మంత్రివర్గానికి కూడా తెలుసు, తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గౌరవించుకున్న బాధ్యతను మేము తీసుకుంటాం. మాకు తెలంగాణ ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ తల్లికి మేము 2 కోళ్ళు చూడదలుచుకోలేదు. రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలకు అనుగుణంగా వారి యొక్క ప్రతిభను భావి తరాలకు ఒక స్ఫూర్తిగా ప్రేరణ నింపడానికి వస్తే చేసినటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప దీన్ని మరొకరికి అవమానకరంగా చూడవలసినటువంటి సందర్భం కాదనే మాట సందర్భం చెప్తా ఉన్నాను. ఓకే, తెలంగాణ తల్లికి ఎక్కడ అవమానం జరగట్లేదు, సెక్రటేరియట్ ముంగటో సెక్రటేరియట్ లోపటో ఇంకా చాలా ప్రభుత్వ స్థలం ఉంది, పబ్లిక్ ప్లేస్ ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో మేము విగ్రహం పెడతాము. అలానే రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవని, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన కంట్రిబ్యూషన్ని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు, ఇది కాంగ్రెస్ అడుగుతుంది. నాకు తెలిసి ఎక్కడ ఏ పాయింట్ లో తక్కువ చేసినామండి, ఒక పాయింట్ చెప్పండి. రాజీవ్ గాంధీ గారి ఒక పాయింట్ అన్న అసలు దాని గురించి చర్చనే జరగలేదు కదా. మీరు నంబర్ వన్ తెలంగాణ తల్లిని తక్కువ చేశారు, మీ సోనియమ్మ తల్లి లాగానే ఉండాలి, తెలంగాణ తల్లి లాగా ఉండొద్దు అని మీరు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు అక్కడ, నంబర్ వన్. నంబర్ టూ, సీఎం గారే పక్క నిలబడి సరే, ఓకే ఓకే, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే తక్కువ చేస్తున్నది ఈ ప్రభుత్వం. పార్లమెంట్ కోడ్ దాదాపు జూన్ వరకు ఉండే కదా సతీష్ గారు, 2 జూన్ వరకు రిజల్ట్స్ అనౌన్స్ కంటే ముందు అప్పుడు కోడ్ నుంచి రిలాక్సేషన్ వచ్చింది. 14 ఏప్రిల్కి మేకి దాదాపు 25 రోజుల తేడా ఉన్నది, అంతే, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి అండ్ రాజీవ్ గాంధీ గారి వర్ధంతికి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికేమో మీరు కనీసం అక్కడ పోయి ఆ స్టాచ్యూకి ఒక లైటింగ్ వేయరు, ఒక దండ వేయరు, ఒక పూలు కూడా ఏర్పాటు చేయలేదు, కనీసం అధికారులు కూడా మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా చేయలేదు, కోడ్ అని అంటారు. కానీ కరెక్ట్ అదే కోడ్లో మీరు వెళ్ళి రాజీవ్ గాంధీ గారికి సీఎం గారు పర్సనల్గా అన్ని అక్కడ చేయాల్సిన డెకరేషన్స్ అన్నీ చేపిస్తారు. మొన్న జస్ట్ కొన్ని రోజుల ముందు మనం 15 ఆగస్ట్ చేసుకున్నాం కానీ మీ మీడియా అన్నింటిలో కూడా వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళా గదే చీకట్లో. గది మీ యాటిట్యూడ్ ఎందుకు, కారణం ఏంది, ఎందుకంటే కేసీఆర్ గారు కట్టించారు కాబట్టి, కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది కాబట్టి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ తల్లి మేము తీసుకున్నాం, ఆ ఐడియాని తీసుకున్నాం కాబట్టి మీరు దాన్ని అపోజ్ చేయాలి, దాన్ని మార్చాలి. అరే మీకు భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి చెప్పండి. ఓకే, వాళ్ళు నేమ్ చేంజ్ చేస్తే మీరు నేమ్ చేంజ్ చేస్తే కదా. ఇవాళ ఫస్ట్ టైం మేము అంటున్నాం ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇవాళ మేము మారుస్తామని ఎందుకు అంటున్నామంటే, మీరు తెలంగాణ తల్లిని అక్కడికి వెళ్ళి రిప్లేస్ చేస్తామని అన్నారు కాబట్టి ఓపిక పట్టినాము. ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఎవరన్నారండి, సీఎం గారు అనలేదా? మేమెక్కడ అట్లాంటి లైన్లు తీసుకోలేదే, మేము రాజీవ్ గాంధీ గారి విషయంలో అట్లా మాట్లాడలేదే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అన్నది వీళ్ళు కాదా? డే వన్నే వీళ్ళ కాంగ్రెస్ నాయకులు అసలు ప్రజాభవన్కి వెళ్ళేసి కేసీఆర్ గారి ఆ శిలాపలకాల మీద బురద కప్పేయడం చూడలేదా మనము? వీళ్ళ యాటిట్యూడ్ కనీసం ఖండించిర్రా, సీఎం గారు ఒక్కనన్నా స్టేట్మెంట్ ఇచ్చిర్రా, ఇయ్యలేదు. వీళ్ళ యాటిట్యూడ్ కనబడుతున్నది, ఆ యాటిట్యూడ్ మీద మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం. మాకేం రాజీవ్ గాంధీ గారిని రాజకీయాల్లో గుంజాలని లేదు, కానీ దీంతో మీ అహంకారం బయటపడుతున్నది, అరోగెన్స్ బయటపడుతున్నది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. రైట్, ఆ శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఎస్గా ఉండేది, దాని తర్వాత మీరు అధికారంలోకి వచ్చి టీజీగా మార్చారు. ఇప్పుడు రాజీవ్ గాంధీకి సంబంధించిన ఈ విగ్రహాన్ని ఇక్కడ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలనుకున్నారు అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయటం, అంటే ఈ మార్పులు, ఈ పేరు మార్పులు, తర్వాత ఈ విగ్రహాల మార్పులు, ఇది ఒక గందరగోళం కాదా? ఇప్పుడు అహంకారం అనేది ఇంకా తగ్గలేదు వాళ్ళకడ మేము అనేక సందర్భాలు అన్నాం, మాకు అహంకారం రాలేదు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సేవ రూపంలో తిరిగి అందించేటువంటి కార్యక్రమం చేస్తుంది, ఎక్కడ అహంకారపూర్తంగా మేము చూడడం లేదు. ఇదొక అంశం వారు చెప్పింది అనుకుంటుంది. దాన్ని రెండోది, గత 9 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ గారి నివాళికి ఎక్కడ జయంతి,
లేదంటే మహాత్ములు జ్యోతిపూల వర్ధంతి సందర్భంలో ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి వారు కేసీఆర్ గారు ఎప్పుడొచ్చిండో ఒకసారి చూడాలి. మా ముఖ్యమంత్రి గారు అభ్యంతర్ గారు వర్ధంతి గారికి వస్తున్నారు, ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి కూడా వస్తున్నారు. అన్ని అందరి నాయకులు సమానంగా చూస్తూ ముందుకు పోతున్న సందర్భం. ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు 100లో 1 or 2 ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉన్నప్పుడు ఉండకపోవడం తప్ప మిగతా ప్రతి కార్యక్రమంలో కూడా వారు అందరికీ సమన్వయం చేయాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా మేము ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తోనే ముందుకు పోతాం. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎక్కడ కూడా ఓకే గౌరవానికి భంగం వాటిల్లకుండా తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన నాయకులు అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రజా సంఘాల ద్వారా సూచనలు తీసుకొని నమూనా తీసుకొని ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొని రూపొందించి బ్రహ్మాండంగా వారి మన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం వెనుకడుగు వేసేయలేనమాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే ఆ శ్రీనివాస్ గారు ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న పిలుపు ఏంటి, తెలంగాణ తల్లి విగ్రహం కావాలా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా, ప్రజలు తేల్చుకోవాలి అని. నాకు తెలిసి వాతావరణం ఈ వ్యాఖ్యలు గట్ట చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఒక పెద్ద క్యాంపెయిన్ కానీ పొలిటికల్ క్యాంపెయిన్ కానీ తీసుకెళ్లబోతుంది అనిపిస్తుంది. నేను ఇంతకుముందు అన్నా వారు ఒక మాట అండి, కాంగ్రెస్ ఇందిర పార్టీ చేసి ఇందిరా కాంగ్రెస్ కాకుండా పోయిందని. ఆ పద ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఉంది. ఈరోజు తెలంగాణ కోసమే ఉద్యమించినటువంటి పార్టీగా తెలంగాణ పేరు తీసేసారు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ పేగుబంధం తెంచుకున్నది అని చెప్పిన మాట ఏదైతే అన్నానో ఇప్పుడు వీరు చెప్పేటువంటి ఎన్ని స్లోగన్స్ ఇచ్చినా నాకు తెలిసిన మటుకు తెలంగాణ ప్రజలు వారి మాటల్లో వారి బుట్టల్లో పడతారని అనుకోవడం లేదు. ఓకే తెలంగాణ ప్రజలు ఖచ్చితత్వమైన ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము, తెలంగాణ బంగారు తెలంగాణ పేరిట ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి తీసుకుని పోతామన్నారు. కానీ జరిగిన చూసినాం కదా, ఈరోజు కాళేశ్వరు కానివ్వండి, ఈరోజు శృంగిశాలని కానివ్వండి, అంటే మళ్ళీ ఆ సబ్జెక్టులో పోతే వేరే అనుకుంటారేమో. రాష్ట్రం 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పులో పోయిన వైనం కానీ ఈ పరిపాలన చూసేది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఎన్ని కంటెంట్లతో తప్పిదాలు చేయకుండా ముందుకు పోతారు. ఇప్పుడు ఈ విగ్రహాల ఏర్పాటు ప్రజల విజ్ఞులు రాహుల్ గాంధీ గారి తండ్రి అంటే రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రి చేసిన విగ్రహం ఎలాంటి మార్పు లేదు. నాకు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు, జరగబోదు అంతేనా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం, తెలంగాణ తల్లి విగ్రహం కూడా ప్రజా సంఘాలు ప్రజల పిలుపు మేరకు సచివాలయం లోపల బ్రహ్మాండంగా అంటున్నాం కదా, వీళ్ళు బయట కూడా అనేక సిద్ధంగా సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఖాయం, అందులో ఎలాంటి మార్పు లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఒకటి, నెంబర్ వన్ నేను కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నారు, అప్పటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు, అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళంటున్న ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దండేయడం అందరికి కూడా తెలుసు. కానీ వీళ్ళు అట్లా అబద్దాలను ప్రచారం చేశారు. వీళ్ళ సునీల్ కనుగోలు అనే వ్యక్తి అట్లాంటి స్క్రిప్ట్లు ఇచ్చాడు. అంబేద్కర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు హాజరయ్యారు కేసీఆర్ ముఖ్యమంత్రి? మేము తీసుకున్న నిర్ణయం ఏంటిది, కొత్త విగ్రహం కట్టాలి అనే నిర్ణయం తీసుకున్నాం. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం, కొత్త విగ్రహం దగ్గర మేము పోయినాం, దాన్ని ఓపెన్ చేసినాము, బాజాబ్తా చూసారు. కానీ ఇవాళ వరకు మీరు రేవంత్ రెడ్డి గారిని చూసిరా చెప్పండి అక్కడ. సరే, అది అది పక్కన పెడదాం ఒక సెకండ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండనే బస్సు ఉచిత ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అంటున్నా. అది అక్కడికి వెళ్ళినాం, అంబేద్కర్ గారికి వెళ్ళాం, పూలు వేసినాం, నేనే చిన్న పూలు నా చేతులు పూలు సీఎం గారికి రేవంత్ గారికి ఒక దండేయలేదు. కింద కాళ్ళ దగ్గర వేసుడు కాదన్న, మంచి ఒక దండ బ్రహ్మాండ. నేను అనేది ఎస్ ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ తండ్రి, రాజీవ్ గారు తండ్రి, తెలంగాణ తండ్రి రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే సోనియా గాంధీ గారు హస్బెండ్ కాబట్టి మీరు పెట్టిన ఆర్గ్యుమెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా దాని మీదనే చర్చ జరుగుదాం. హిస్టరీని డిస్టార్ట్ చేయొద్దు అని మేమంటున్నాం. హిస్టారికల్ గా ఒక పోరాటం జరిగింది. ఈ ఐడియా అని అసలు తెలంగాణ తల్లి ఆనాడు కాంగ్రెస్ మాట్లాడలేదు కదా. మీరు తీసుకునే క్యాంపెయిన్ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పాటు 10 ఏళ్ళు అయిపోయింది. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి సంక్షేమమే ప్రజలు చూశారు. మొన్న బీఆర్ఎస్ కి ఇచ్చిన మ్యాండేట్ కూడా ఆ కోణంలో ఇచ్చారనేది వైడర్ సెన్స్ లో పొలిటికల్ గా చూస్తే మనకు కనిపించేది. ఇప్పుడు ఇది మీరు మీ వాదన మీరు చేయొచ్చు, కానీ ఒక రకంగా తెలంగాణ తల్లి వర్సెస్
రాజీవ్ గాంధీ, ఈ రెండు విగ్రహాల్లో ఎవరుండాలో ప్రజలే తేల్చుకోవాలని మీరు ఇస్తున్న పిలుపు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? ఇది మీకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ ఉంటుందా? సతీష్ గారు, ఇది వర్కౌట్ అవ్వడం కోసమో ఓట్ల కోసమో కాదు, మేము ఆ రూట్స్ లకెళ్ళి వచ్చినాం. ఫస్ట్ తెలంగాణ తల్లి కోసం కొట్లాడింది మేమే. ఎస్, తెలుగు తల్లి వర్సెస్ తెలంగాణ తల్లి అనే ఒక పోరాటం జరిగింది. సమైక్యాంధ్ర వర్సెస్ తెలంగాణలో ఐడియాలజికల్ క్లాష్ జరిగినప్పుడు పోరాటం చేసింది మేమే కాబట్టి ఇవాళ కూడా మేము దానికోసం పోరాటం చేస్తాం. వీళ్ళు రాజీవ్ తండ్రి కోసమో తెలంగాణ తండ్రి కోసం వీళ్ళని పోరాటం చేయమని ఒక లైన్ తీసుకున్నాం. వీ హావ్ టు స్టాండ్ బై టిల్ డెత్ అంటే, దాని ఓట్ల కోసమో ఇది కాదు. కమింగ్ టు యువర్ గ్యారంటీస్, ఇవాళ మీరు మాట్లాడతలేరు మీ గ్యారంటీల గురించి. రుణమాఫీ లెక్కలు చూపెడుతున్నాయి, 17,000 కోట్లు అనగానే 31,000 కోట్లు అయిపోయినాయి. అయ్యో, సెకండ్ ఫేజ్ లోనే చామల కిరణ్ రెడ్డి గారు అని పార్లమెంట్ లో నిలబడి సెకండ్ ఫేజ్ లోనే అయిపోయినాయి, ప్రధాని గారికి మొత్తం ఎంపీలకు అందరికి అయిపోయింది అని అంటారు. అమెరికా టూర్ ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూసినాం. సో నేను అనేది ఏంటంటే, ఆ డిఫెన్స్ కనబడుతున్నది వీళ్ళలో, కానీ ఇంకా టైం ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు చేయండి. 420 హామీలు ఇచ్చారు, ఆ అన్ని హామీలను పూర్తి చేయండి, బంగారం ఇస్తా అని చెప్పారు. మహిళల గురించి మాట్లాడుతున్నారు, సంతోషం, మహిళలకు ఆ 2,500 రూపాయలు ఇవ్వండి. ఎవ్వరు ఆపుతలేరు మిమ్మల్ని, కానీ ఎప్పుడు ఇస్తారు అని అయితే మేము అడగాలి కదా. రైట్, ఆ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో? మేము వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాము, రాజకీయ పార్టీకి అంశాన్ని ఇక్కడ నుంచి లేవనెత్తుతూనే ఉంటాం అంటున్నారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని చెప్పిన భావనలో ఉంది. అమెరికా టూర్ సక్సెస్ అయింది, దావోస్ టూర్ సక్సెస్ అయింది, ఇంచుమించు 8 మాసాల్లోనే 60,000 కోట్లను తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది మీరందరూ కూడా గమనించారు. 60,000 కోట్లు అప్పులు చేశారని కొన్ని లెక్కలు చెప్తున్నారు. అప్పులలో మిత్తులు కట్టాడు, నెలకు 5 వేలు మిత్తులు కట్టడానికి వాళ్ళు చేసిందే కదా. ఈరోజు 31 కోట్లు రైతుల రుణాల కోసం బడ్జెట్లో నుంచి 25,000 కోట్లు 6,000 కోట్లు సింగిల్ ఉండే రుణం తీసుకున్నాము. ఈ రోజు 31 కోట్లు ఏదైతే మంత్రివర్గంలో కూడా ఆమోదం పొందినాము. 18 దాని మీద చర్చకు సిద్ధము. ఈ రోజు మా ఉత్తమ తమ్ముతో 1,000 కోట్ల ఒప్పందం చేసుకుంటారా? ఇక్కడ విచిత్రం ఉన్నది. తమ్ముడు అక్కడ ఎక్కడో ఫోటోలు ఉండని చెప్పని, అరే అన్న అక్కడ ఉండని చెప్పి తమ్ముడు కలవడానికి పోయిండేమో. దాని కూడా వ్యవహారాలు వేరు, రాజకీయాలు వేరు. అమెరికా టూర్ లో ఒక అన్నదమ్ములు కలుసుకుంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ప్రధానమంత్రి కూర్చిపోయిందండి. సోనియా గాంధీ గారు 2006లో షీ హ్యాడ్ టు రిజైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎట్లొస్తున్నాయి 1,000 కోట్లు? జగదీష్ గారు మనీ లాండరింగ్ చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు అని ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి వాళ్ళు. సతీష్ గారు, అక్కడ ఆ ఫోటో ఒక్కటి దుమారం రేపుతుండే. ఫోటో కాదు, డైరెక్టర్ అని ఓపెన్ ఆరోపణలు ఏమైనా ఉన్నా నిజం ఎప్పటికీ తాగదు. నిజంగా అక్కడ తప్పు ఉంటుంది, ఎప్పటికైనా బయటపడక మారదు. రాజ్యాంగం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. రైట్, ముఖ్యమంత్రి సక్సెస్ అయినా కానీ లేని వివాదాలు తీసుకుని వస్తున్నారు. అమెరికా